ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అండి. పొద్దున నేను లాస్ట్ బ్లాగ్లో కూడా నేను మీకు చూపించాను కదా, నెక్స్ట్ డే అరేంజ్మెంట్స్ ఎలా చేశాను అనేది లాస్ట్లో ఇట్లా క్లీన్ చేసేదంతా చూపించాను. ఆ బ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. అండ్ నేను సడన్గా ప్లాన్ చేసుకున్నాను కదా మండేనే వినాయక చవితి చేద్దామని, ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు అప్పటికే కిచెన్ క్లీన్ అవ్వలేదు. నేను జస్ట్ ఆ రోజే సండేనే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇంకా వేరే పనులు చాలా ఉండడం వల్ల నాకు కిచెన్ అవ్వలేదు. పైగా కిచెన్లో కూడా అంత క్లీన్ చేసేంత ఎక్కువ ఏం లేదనమాట. అందుకనే వినాయక చవితి రోజు ఒక గంట ఎర్లీగా లేచి చేద్దాంలే అని డిసైడ్ అయ్యి ఇంకా ముందు రోజు నిద్రపోయాను అనమాట. అక్కడికే 11-12 అయిపోయింది నైట్. సో ఇంకా లేచి ముందు కిచెన్ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆ 3 కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసాను ఫాస్ట్గా చేసేసి. అండ్ హాల్లోకి వచ్చి డస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ముందే డస్టింగ్ చేసేస్తే చిత్ర వచ్చి రిమైనింగ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది కదా, తను వచ్చిన తర్వాత అయితే హడావిడి అయిపోతుంది అనేసి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే తను వచ్చేప్పటికే నేను స్నానం చేసి ప్రసాదం అది చేసేద్దాము, కొన్ని గిన్నెలు కడిగేస్తుంది అలాగా అని అనిపించింది నాకు. సో నేను ఫస్ట్ స్నానం చేసేలోపే ఈ పనులన్నీ చేసేసుకుందామని ఫాస్ట్గా ఇక్కడంతా డస్టింగ్ చేస్తున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ముందు బ్లాగ్లో చూపించాను కదా అన్నీ ఎక్కడ ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను రెడీగా అని. సో అలా పెట్టుకున్నాను కదా ఈ దివాన్ కట్ మీద పిల్లోస్కి అంతా పిల్లోస్ వేసేసి కొంచెం డస్టింగ్ చేసేసి బెడ్షీట్స్ వేసేద్దాము అనేసి చేసేస్తున్నాను. అండ్ టేబుల్ మీద చూసారా కుకింగ్ కోసమని రెడీగా అక్కడ పెట్టుకున్నాను అనమాట. కిచెన్లో స్పేస్ కూడా లేదు నైట్ అట్లా ఉండింది. అండ్ అది వేసేసి డస్టింగ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ రన్ అవుతుంది చూడండి వాషింగ్ మెషిన్. అండ్ చిత్ర కూడా వచ్చేసి క్లీన్ చేస్తుంది అనమాట. చిత్ర వచ్చేప్పటికే నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ప్రసాదం కూడా పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఈ శనగలు ఉంటాయి కదా అది ఇంకేదో పెట్టున్నానండి, సమ్ రైస్ పెట్టున్నాను బయట. అవన్నీ పెట్టేసి బయటకు వచ్చేసరికి బయట కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ముగ్గు వేసేయాలి, కాకపోతే ఇంకా కొంచెం ఆరాలన్నమాట. అండ్ చిత్ర వెళ్ళేలోపు నేను ఇవి పిండంతా వేసేసుకుంటే తను కడిగేస్తుంది కదా అనేసి నేను ఈ పిండి వేసేసుకుంటున్నాను. చిత్ర వచ్చేసి నాకే కాదండి మా పైన వాళ్ళకి కూడా చేస్తుంది అనమాట ఓనర్స్కి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళింది క్లీన్ చేసి రావడానికి. నేను ఈ లోపు ఏంటంటే మిక్సీ అది వేసేసుకుంటే అవి వచ్చినవన్నీ తను క్లీన్ చేసేస్తుంది కదా అనేసి వేసేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను అది చేస్తూ ఉంటే ఈ గ్యాప్లో అనిల్ నిద్ర లేచి వచ్చారనమాట. తను కూడా పడుకునేసరికి తనకి వర్క్ ఉండింది, పడుకునేసరికి లేట్ అయింది. కొంచెం 6:30 అలా లేచారనమాట. లేవగానే తనకి కర్టన్స్ ఇస్తే అది వేసేసారు. అండ్ ఈ మామిడాకులు కట్టమని చెప్పానమాట. తనైతే ఎంత నీట్గా కడతారో అండి, నేనైతే నాకు అవ్వదనమాట పండగలప్పుడు కట్టడానికి. అందుకని తనకే చెప్తాను ఒక 1/2 hour టైం తీసుకున్న చాలా నీట్గా కడతారు ప్రతిసారి. అండ్ చిత్ర మళ్ళీ కిందకు వచ్చేసి ఆ గిన్నెలన్నీ కడిగి నాకు పూజ సామాన్ అంతా కడిగి పెట్టేసింది. నేను ఏం చేస్తానంటే తను ఒకసారి కడిగిన తర్వాత నేను మళ్ళీ ట్యాప్ కింద పెట్టేసి ఒకసారి తడిపేసి తుడిచి హాల్లో పెట్టేస్తాను. ఈ మధ్య ఫెస్టివల్స్ అన్నిటికీ అనిలే నాకు బొట్టు పెట్టిస్తున్నారనమాట, వాటన్నిటికీ టైం నాకు ఉండట్లేదు అనేసి. యాక్చువల్గా నేను ముందు రోజే చేసేద్దాం అనుకుంటానండి, ఏదో ఒక రీజన్ వల్ల నాకు అవ్వదు. సో తను బొట్టు పెట్టిస్తారనమాట, చాలా హెల్ప్ చేస్తారు నాకు ఫెస్టివల్స్ అప్పుడు. అండ్ ఇంకా బయటకు వచ్చేసి ముగ్గేసేస్తున్నాను. యాక్చువల్గా నేను గేట్ ముందు కూడా ముగ్గేద్దాం అనుకున్నాను కానీ ముందు రోజే పెద్ద వర్షం పడిందండి. నాకు ఈరోజు కూడా కొంచెం క్లౌడీగా ఉండింది అనమాట వినాయక చవితి రోజు. అందుకని అంత రిస్క్ చేయాలనుకోవట్లేదు, ఆల్మోస్ట్ గంట టైం వేస్ట్ అవుతుంది. సో అదేదో ఇంటి ముందే నీట్గా వేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇంటి ముందు మాత్రమే నీట్గా ముగ్గులు పెట్టేశాను. అండ్ ఇంకా గడపలకి పసుపు రాయాలి ఈ పనులన్నీ మిగిలిన్నాయి. ఇదిగో ఇవి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా వడ చేసేస్తున్నాను అనమాట. ఒక సైడ్ వడ అండ్ ఇంకో సైడ్ పొంగల్ పెట్టున్నాను స్టవ్ మీద. ఇవన్నీ అయ్యే ఇవి పెట్టున్నాను కదా, ఇవి కొంచెం టైం తీసుకునే ప్రసాదం కాబట్టి ఇవి చేసేటప్పుడే నేను ఈ గడపకి బొట్లు పెట్టడం ఇవన్నీ చేసేస్తాను అనమాట. అండ్ అనిల్ కూడా నాకు ఈ గ్యాప్లో ఇంకేదన్నా అవసరమైతే బాగా హెల్ప్ చేస్తారంటే, దేవుడి ఫొటోస్ తుడిచిపెట్టి వాటికి బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ తను చేసి పెడతారనమాట. నాకు ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడన్నా కుదరకపోతే తన హెల్ప్ అడిగితే తను చాలా చేస్తారండి. అండ్ ఈ మామిడాకులు కట్టడము, ఏమన్నా కర్టన్స్ తీసేయి ఉంటే అవి వేయటము, ఈ నేను బెడ్షీట్స్ అవి నేను సర్దుకున్నాను కదా యాక్చువల్గా అవి కూడా తనే సర్ది పెడతారనమాట. ఎప్పుడన్నా
నాకు తొందరగా పూజ అవ్వాలి అంటే తను చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు చేసే ప్రసాదం వచ్చేసి ఐ మీన్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా విన్నాను, వినాయకుడికి ప్రసాదం అంటే చాలా ఇష్టం. బెల్లం బూరెలనో ఏమో అంటారు, కొబ్బరి బూరెలో, నాకు పేరు గుర్తురావట్లేదు. ఇవి ఇష్టమని విన్నాను అనమాట, అందుకని నేను నేర్చుకొని చేస్తున్నాను. ఇవి చాలా ఈజీ అండి నిజంగా. 21 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేయాలి కదా గణేశాకి. అందరూ అంటే అన్నీ చేయలేకపోవచ్చు, బట్ నేను అనుకుంటాను చేయగలిగినన్ని చేయాలని. వాటిల్లో ఇది కూడా చాలా ఈజీ రెసిపీ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అనమాట నాకు, అందుకే నేర్చుకున్నాను నేను అసలు. అండ్ అనిల్ మామిడాకులు కట్టారు కానీ పూలమాల వేయడం మర్చిపోయారు మెయిన్ డోర్ దగ్గర, అదే గుర్తు చేస్తే వేస్తున్నారనమాట. యాక్చువల్గా తను కూడా వర్క్లో ఉన్నారండి, వర్క్లో లేకపోతే తనే గమనించుకొని చెప్పంగానే చేసేసేవారు, చెప్పకపోయినా తనే గమనించి చేస్తాడనమాట. ఈ పూలమాల వేసే తన డ్యూటీ అయ్యే ఎప్పుడు. బట్ ఈసారి ఏంటంటే తను కొంచెం వర్క్లో ఉన్నారు, అందుకని కొన్ని కొన్ని చెప్తూ ఉంటే చేశారనమాట. నాకు అది కూడా హడావిడి అయిపోయింది. అండ్ ఈ వినాయకుడిని కొంచెం అట్లా నేను అరేంజ్ చేసి పెట్టి వెళ్ళిపోయాను, తనైతే నీట్గా అరేంజ్ చేశారనమాట, అన్నీ చాలా నీట్గా రెడీ చేసి పెట్టారు నాకు. అండ్ ఇంకొకటి అండి, నాకు తనలో బాగా ఈసారి హ్యాపీ అనిపించింది, ఇంత ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంది మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి. నాకు ఎప్పుడైనా కంగారు ఎక్కువైపోయి అంటే ఈ ప్రసాదం అది చేసి పూజలు చేసేటప్పుడు ఒక్క మేమిద్దరమే కలిసి చేస్తాం కదా, కంగారు అయిపోయి నాకు టెన్షన్గా ఉంది, నువ్వు కొంచెం ఇక్కడ ఉంటావా కొంచెం సపోర్ట్ చేస్తావా అని అడగంగానే పాపం నా వెనుకనే ఉండి ఫాస్ట్గా అందుకుంటారండి. తను కనుక లేకపోయి ఉంటే నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం కానీ ఈ వినాయక చవితి కానీ ఏదీ చేయలేకపోయేదాన్ని. అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే ప్రతిసారి పూజలో నేను తనని కూర్చోమని బతిమలాడాలన్నమాట, ఈసారి మాత్రం తనంతటి తానే వచ్చి కూర్చొని చక్కగా పూజ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నేను మంత్రాలు చదువుతుంటే పువ్వులు వేయటము ఇట్లంతా చేశారనమాట. మంచిగా పూజ ఫినిష్ చేసేసుకొని అంతా ఇల్లంతా మెస్సీ చేసేసాను కదా, అదంతా క్లీన్ చేసేసి మొత్తం చేయలేదు కొంచెమే చేశాను, నా వల్ల అవ్వలేదు అనమాట. చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంటికి దగ్గరలో ఒక లేక్ ఉంటుందండి, అక్కడికి వచ్చాము. అక్కడ అంటే వినాయక నిమజ్జనం చేయడానికి అలో చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చాము. అసలు ఒకవేళ చేయనిస్తుంటే కనుక ఈ లేక్లో నిమజ్జనం మనమే చేసేద్దాము అనిపించింది నాకు. అనిల్ తోటి అంటే అనిల్ కూడా కరెక్టే అలానే చేసేద్దాం అన్నారు, బట్ నాకు ఆ లేక్ అయితే అస్సలు నచ్చలేదండి, ఏదో డ్రైనేజ్ వాటర్ ఉన్నట్లున్నాయి, అసలు చూసారా ఎలా ఉందో, నాకు ఇంక అక్కడ చేయాలనిపించలేదు. అండ్ అనిల్ కూడా అది చేసి వద్దులే ఇక్కడ మనం నిమజ్జనం చెయ్యొద్దు అని అన్నారనమాట, ఇంక ఇంట్లోనే మేమే సెల్ఫ్గా చేసేద్దామని డిసైడ్ అయ్యాము. నార్మల్గా మేము నెల్లూరులో అట్లయితే ఏం చేస్తామంటే వినాయకుడి బొమ్మ తీసుకెళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదా ఇలాగా, అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేవాళ్ళం అనమాట పత్రితోటి. మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా అదే అలవాటు నాకు, ఇక్కడ దగ్గరలో విగ్రహం పెట్టుంటే చూడ్డానికి వెళ్దాము అనేసి వెళ్ళాము. బట్ ఏంటంటే వాళ్ళు ట్యూస్డే చేస్తున్నారు, మండే చేయలేదన్నమాట. సో ఇంకా ఈ గ్యాప్లో ఇక్కడ తాంబూలం ఇస్తారనమాట కర్ణాటకలో, అందరి దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను నిమజ్జనం చేద్దామని. ఒక దీపం కొండెక్కింది, ఇంకొకటి కొండెక్కలేదనమాట, బట్ తీసుకెళ్ళి అది దేవుడి దగ్గర రూమ్లో పెట్టేసి నిమజ్జనం చేసేస్తున్నామన్నమాట. అప్పటికే 9 అయ్యింది, 9 దాకా వెయిట్ చేశాము ఎందుకు దీపం కొండెక్కక ముందు చేయొద్దులే అనేసి. బట్ 9 అయిపోయింది, ఇంకా ఆయిల్ నేను పొరపాటున ఎక్కువ ఆయిల్ వేసేసానమాట, అయ్యేలాగలేదు ఇంకా. అందుకని సరే ఏం కాదు దేవుడి దగ్గర పెట్టి నిమజ్జనం చేద్దాము అనేసి చేసేస్తున్నాము. అనిల్ ఏం చెప్పి, నా దగ్గర టబ్స్ కానీ ఇట్లా ఏం లేవన్నమాట. అనిల్ ఏం చెప్పారంటే మన ఇంట్లో యూస్ చేయని బకెట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసేసి నిమజ్జనం చేద్దాము అన్నారు. ఇంకా అదే చేస్తున్నాను నేను. ఈ బకెట్ ఏంటంటే కేవలం వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, అవి డ్రై చేయడానికి యూజ్ చేస్తానన్నమాట, పైకి తీసుకెళ్ళటానికి ఆ బకెట్లో వేసుకొని ఆ బకెట్లో నిమజ్జనం చేయాలని డిసైడ్ అయ్యాము. అండ్ అనిల్ చేస్తారనుకున్నానండి నిమజ్జనము, కానీ తనేం చెప్పారంటే నువ్వే చెయ్యి అన్నారు. ఇంకా నేను బకెట్లో వాటర్ ఫిల్ చేస్తే తను తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి, ఇంకా అక్కడ పెట్టుకొని నేను నిలువుగా పెట్టి ఇట్లా పెట్టేస్తాను, నిల్లు పెట్టేస్తాను ఇట్లా పడుకోబెట్టేది, ఎందుకంటే లేదు పడుకోబెట్టినట్టు పెట్టు తలదాకా నీళ్లు రావాలి అట్లా హాఫ్ ఉండద్దు అని అన్నారనమాట. ఇంకా అందుకని అట్లా పడుకోబెట్టినట్టు పెట్టి నిమజ్జనం చేసాము. అండ్ చిన్నప్పటి నుండి నేను ఒకటే చూశాను మా మమ్మీ దగ్గర, ఎప్పుడైనా నిమజ్జనంకి పంపించేటప్పుడు ఫ్లవర్స్ కొంచెం ప్రసాదం పత్రి ఇచ్చి పంపించేవారు అన్నమాట.
బట్ ఈసారి మనం అట్లా పత్రి అంతా బకెట్లో వేయలేం కదా, అందుకని వినాయకుడికి వేసిన పూల మాలల్లోనే జిల్లేడు పూలతో చేసిన మాల ఒకటి ఉండింది, అది వేసి అండ్ పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. అండ్ పసుపు గణపతిని కూడా నిమజ్జనం చేసేసాను. ఫస్ట్ మర్చిపోయాను పసుపు గణపతిని నిమజ్జనం చేయడం. అండ్ అనిల్ చూపించారనమాట పసుపు గణపతిని చేయలేదు అనేసి. ఇంకా నిమజ్జనం చేసేసి పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటున్నాను. అండ్ పాలవెల్లి చూసారా వెనకాల, అదైతే హడావిడిలో అస్సలు అవ్వలేదండి. పాలవెల్లి కొన్నాం కానీ కట్టడానికి అవ్వలేదు, చాలా టైం తీసుకుంటుందని ఇంకా జస్ట్ అలా వెనక పెట్టేశాను అనమాట. కర్టన్స్ తీసేసింది కూడా పాలవెల్లి కట్టడానికి, బట్ అవ్వలేదు. ఇంకా నిమజ్జనం అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి నేను కొంచెం ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే అనిల్ మూవీ చూస్తున్నారనమాట. హాల్లో అయితే ఏం క్లీన్ చేయలేదు, కిచెన్లో మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానమాట. మొత్తం ఏం చేయలేదు, ఫ్రిడ్జ్లో డిన్నర్ చేసేసాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి రిమైనింగ్ అంతా అక్కడ వదిలేసాను, మార్నింగ్ లెస్ చేసుకోవచ్చులే అనేసి. ఇంకా నాకు ఓపిక కూడా అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ డే చేసుకుందామని వదిలేసేసాను. ఇంకా నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.